సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని చెప్పి మాట తప్పిన ప్రధాని నరేంద్ర మోదీపై కార్మిక లోకం కన్నీరు చేస్తోంది. ఈ మధ్య బెంగళూరులో జరిగిన ఇన్వెస్టర్స్ కాన్క్లేవ్లో సింగరేణికి సంబంధించి నాలుగు బ్లాకులు చేర్పడం పట్ల భగ్గుమంటున్నారు. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంతో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెబుతున్నారు. తెలంగాణపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సిల్ల తల్లి సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు చేస్తుంది. దీంట్లో భాగంగానే ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి ఇన్వెస్టర్ కాంక్లేవ్లో కూడా సింగరేణికి సంబంధించినటువంటి నాలుగు బ్లాక్లను చేర్చడం జరిగింది. అయితే సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం గడ్డ పైన రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎస్ఎల్ ప్రారంభోత్సవానికి వచ్చిన నేపథ్యంలో రామగుండం ప్రజల సాక్షిగా రామగుండం గడ్డ పైన ఒక బహిరంగ సభలో సింగరేణిని మేము ప్రైవేట్ చేయమని చెప్పి మాట ఇచ్చారు. రాష్ట్ర వాటా 51% ఉన్నటువంటి సింగరేణిని ప్రైవేట్ పరం చేయబోమని చెప్పి ఇచ్చినటువంటి ప్రధాని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయారు. దీంతో రామగుండం ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ముఖ్యంగా కార్మిక లోకం అంతా కూడా మోడీ పైన కన్నెర చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక ప్రధాని హోదాలో ఉండి ఇచ్చిన మాట తప్పినటువంటి నరేంద్ర మోడీ వైఖరిని ఎట్లా చూడవచ్చు? సింగరేణి పైన ఎందుకు ఇంత కక్షపూర్వ ధోరణి వహిస్తారు? ఎట్లా చూడవచ్చు? బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరి మొదటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ప్రజలను, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనను ఇబ్బందుల పాలు చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకోటి వాళ్ళ నుంచి కనిపిస్తలేదు. 8 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక నయా పైస కూడా సహాయం చేయకపోగా పచ్చగా పరిపాలన సాగుతున్నటువంటి ఈ యొక్క పరిపాలనను, మతం విద్వేషాలను రెట్టగొట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గొడవలు సృష్టించడానికి కారణమే అవుతున్నటువంటి పరిస్థితులలో ఈ ఇక్కడ తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్నటువంటి ఈ యొక్క సింగరేణిని ప్రైవేటు పరం చేయొద్దని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఉద్యమాలు చేసినా కూడా ఆ ఉద్యమాలకు ఏదో కార్మికులను మోసం చేసేటువంటి విధంగా 12వ తారీఖు నాడు మొన్న మోడీ గారు వచ్చినప్పుడు రామగుండానికి పచ్చి అబద్ధాలు చెప్పి మళ్ళీ తప్పించుకొని పోయిండు. దీనికి ఆయన పచ్చి అబద్ధాలు చెప్పిండనే దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి బెంగళూరులో జరిగినటువంటి కోల్ బ్లాక్ల వేలం ప్రకటననే. అందుకోసమే ప్రజల్లారా చైతన్యులు కావాల్సినటువంటి అవసరం ఉన్నదని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి నుండి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు లేఖ కూడా రాయడం జరిగింది, మా బొగ్గు బ్లాక్లను మా సింగరేణికి అప్పగించండి, కార్మికులను రోడ్డు పాలన చేయాలనేటువంటి ఒక కుట్రను ఇవాళ తెరలేపింది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం. ఈ కుట్రలను తిప్పికొట్టడానికి జాగో తెలంగాణ పేరిట, జాగో సింగరేణి పేరిట కార్యాచరణలోని ప్రజలందరూ కూడా, కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చారు. రేపటి కాలంలో బీజేపీకి తగిన బుద్ధి గుణపాఠం చెప్పడానికి, మోడీకి తగిన బుద్ధి గుణపాఠం చెప్పడానికి సిద్ధమైంది. లాభాల్లో దూసుకుపోతున్నటువంటి సింగరేణి ప్రైవేట్ పరం చేయడం ఏంది, అసలు ఎటువైపు పోతుంది? మోడీ వ్యవహార శైలి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇది ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచననే. ఆయన పరిపాలన అంతా కూడా కుట్రపూరితమైనటువంటి పరిపాలనే. అధికారం కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, అధికారం కోసం ప్రభుత్వాలను అణిచివేయడం, అధికారం కోసం రాజ్యాంగంగా ఉల్లంఘన చేయడం, అధికారం కోసం గవర్నర్ చేత నానా విధాలుగా ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను అవమానపరచడం, వాళ్ళ నైజం ఇవాళ అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. తప్పకుండా ఖచ్చితమైనటువంటి రేపు గుణపాఠం వాళ్ళకి తప్పదు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులం అందరం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయేటువంటి కాలంలో బీజేపీకి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వారిని అందరినీ కూడా తిప్పికొట్టడానికి, వారు చేస్తున్నటువంటి విషయాలను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో అసలు బీజేపీ మాట
ఊసెత్తకుండా కార్మిక వర్గం అంతా సన్నద్ధమైన చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ ప్రధాని ఇచ్చినటువంటి మాట తప్పడం పట్ల కార్మిక లోకమంతా కన్నీరు చేస్తుంది ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి కన్నీరు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి నిరసనలు వెల్లువెత్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి మొత్తం చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ గారి దిశానిర్దేశంతో ఖచ్చితంగా సింగరేణి ప్రైవేట్ పరం చేయబోమని ఖచ్చితంగా అడ్డుకుంటాం కావాలంటే ఉద్యమానికి ఏదైనా సిద్ధం అంటూ అని చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నీ సంతోష్తో రమేష్ టీ న్యూస్ పెద్దపల్లి జిల్లా రామగుండం నుండి।